ఆనాడు కేసీఆర్ గారు కొన్ని వందల మీటింగ్లలో ఉపన్యాసాలు కొన్ని వేలాది గంటల పాటు వారితో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంలో వారు రెండే రెండు మాటలు చెప్పేది ఒకటి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేది కాయం రాష్ట్రం వచ్చేది కాయం ఈ అణచివేతలు ఈ రిప్రెషన్లు ఎప్పుడు పనికిరావు తమ్మని చెప్పేది రెండో మాట చెప్పేది ఎప్పుడు నేను బయలుదేరిన నాడు ఒక్కనే ఉన్నా ఇవల విశాలమైనది తెలంగాణ అశేష ప్రజానీకంలో బాకిందని కూడా చెప్పేది అంటే అర్థం ఏంటంటే ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని నమ్ముకున్నాడు కేసీఆర్ గారు ధర్మాన్ని నమ్ముకున్నాడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా డబ్బును నమ్ముకోలే ఎప్పుడు కూడా అధర్మ వైపు పోలే ఎప్పుడు కూడా అణచివేతకు భయపడలే మరి అలాంటి ఉద్యమ నాయకుడు ఆ బ్యాక్గ్రౌండ్ తో వచ్చే నాయకుడు వాళ్ళ ఈటల రాజేంద్ర అనేటువంటి ఒక మామూలు మనిషి మీద తన శక్తి ఎంత ఉందో ఒకవైపు ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకవైపు ఏసీబీ ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకొక వైపు ఇంకొక డిపార్ట్మెంట్ వారే స్వయంగా ఇవాళ నర్సాపూర్ నా పోల్ట్రీ ఫామ్ ఉండే ఏరియా కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు అదే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారు కావచ్చు ఇతర నాయకులను పిలిపించుకొని ఈటల రాజేంద్ర గారి భూములు అసైన్ భూములు అట కదా అక్రమంగా ఆక్రమించుకున్న భూములు అట కదా చర్చోపచర్చలు పెట్టి ఇవాళ ఇలాంటి పనికి ఇలాంటి రాతలకు ఇలాంటి ప్రచారాలకు ఒడిగట్టడం అనేది ఆయన గౌరవాన్ని పెంచదు ఆయన స్థాయిని పెంచదు తెలంగాణ ప్రజల ఉద్దాలని మాత్రం మెప్పించలేదు అయినా నేను ఒక మాట్లాడుతున్నా నీళ్ళు తాగుతా కూడా నీళ్ళు తాగుతా ఉంటాడు ఎండాకాలం పుట్ట